హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టేస్టీగా ఉండే జున్ను ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకోవాలి. ఇలానే వేడి చేయకుండా ఇందులో మామూలు పాలు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 గ్లాస్ షుగర్, ఇంకా కావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వేయవచ్చు. 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసి షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. స్టవ్ స్లిమ్లో ఉంచుకొని దీన్ని నిదానంగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అరగంటి పోతుంది. మనం స్టవ్ మీద డైరెక్ట్ పెట్టి వేడి చేస్తున్నాం కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే జున్ను అనేది తయారైపోతుంది. జున్ను ఈ విధంగా కొంచెం కొంచెంగా తయారవుతుంది. దీన్ని 10 నుంచి 15 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఇలా మరగనిస్తే జున్ను అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.